వరద నుంచి తేరుకుంటున్న చెన్నైలో మళ్లీ వరుణుడు ప్రతాపం చూపుతున్నాడు. నగరంలోని పలు ప్రాంతాల్లో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. 3 రోజుల పాటు కురిసిన కొండపోత వానకు చెన్నై నగరం అతలాకుతలమవుగా ఒకరోజు పాటు తెరపిచ్చిన వాన మళ్లీ ప్రారంభమైంది. తాంబరం, చెంగల్పట్టు, మౌంట్ రోడ్, మైలాపూర్, శ్రీనగర్, తిరువళ్లూరు, కాంచీపురం పరిసర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అడయార్, కువోన్ నదులు సహా కొన్ని చెరువుల్లో వరద ఉధృతి తగ్గి ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటుండగా మళ్లీ కురుస్తున్న వాన చెన్నై వాసులకు ఆందోళన కలిగిస్తోంది. నగరంలోని విద్యాసంస్థలకు ఈ నెల 6వ తేదీ వరకు సెలవు ప్రకటించారు. నేడు కూడా సెలవు ఇవ్వాలని ప్రైవేటు సంస్థలను ప్రభుత్వం ఆదేశించింది. వర్షాల కారణంగా చెన్నై వాసుల్ని కష్టాలు వెంటాడుతున్నాయి. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా లేదు. సమాచార బ్యాంకింగ్ వ్యవస్థలు స్తంభించిపోయాయి. ఏటీఎంలు పనిచేయడం లేదు. పునరావాస శిబిరాల్లో ఇంకా వేల మంది తలదాచుకుంటున్నారు. కొన్ని చోట్ల మాత్రం టెలికాం సేవల్ని పునరుద్ధరించారు.